హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టిఫిన్ వచ్చేసి పరోటా చికెన్ షార్వా. షార్వా చూసారు కదా, వేడి వేడిగా ఉంది. ఇది వచ్చేసి పరోటా, ఇది వచ్చేసి చికెను. ఇప్పుడైతే మనం తిందాము టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి. ముందైతే షార్వా మొత్తం వేసి పెట్టేసుకోవాలి. పరోటా బాగా నాననిచ్చిన తర్వాత తింటే సూపర్ ఉంటుంది. పరోటా ఎప్పుడైతే షార్వాలో నానుతుందో అప్పుడే దీనికైతే రుచి వస్తుంది. చూసారు కదా, బాగా నానాలి. నానిన తర్వాత తింటే పరోటా టేస్ట్ సూపర్గా అదిరిపోతుంది. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అదిరిపోతుంది. నానిన తర్వాత ఏమవుతుందంటే పరోటా మెత్తబడుతుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్. పరోటా ఇట బాగా నానితే టేస్ట్ సూపర్ ఉంటుంది. పరోటా అయితే బాగా నానిపోయింది షార్వాలో, టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీరు కూడా అయితే పరోటా చికెన్ షార్వాని అయితే టిఫిన్గా ట్రై చేయండి. అద్భుతంగా ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్.